జోజో కిడ్స్ తెలుగు. గుర్రము మరియు నీలిరంగు బంతి. ఒక అడవిలో ఒక గుర్రం ఉండేది. దానికి నది ఒడ్డున ఒక నీలిరంగు బంతి దొరికింది. అది చాలా ఆనందించింది. ఆ బంతితో అక్కడే ఆడుకోవడం మొదలుపెట్టింది. బంతి కిందికి పైకి అవుతుంటే దానికి చాలా మజా వచ్చింది. అప్పుడే గుర్రం గట్టిగా పైకి కొట్టింది. కానీ ఆ బంతి కిందకి రాలేదు. అప్పుడే గుర్రం కంగారు పడిపోయింది. కంగారు పడి తనలో తాను ఇలా అనుకున్నాడు, ఈ నీలిరంగు బంతి ఏమైంది? పద, ఇక్కడ నివసిస్తున్న జంతువులన్నిటినీ అడుగుతా, ఎవరైనా చూసుంటారేమో. ముందు అక్కడే నదిలో ఉన్న చేపని అడిగాడు. అందమైన చేపగారు, మీరు నా నీలిరంగు బంతిని చూసారా? లేదు లేదు మిత్రమా, నేను ఆ బంతిని చూడలేదు. అది మాకు కనబడితే మేము మీకు చెప్తాము. అప్పుడు గుర్రం అక్కడే ఉన్న చెవులపిల్లిని అడిగాడు. చెవులపిల్లి గారు, మీరు కానీ నా నీలిరంగు బంతిని చూసారా? దానితో నేను ఇప్పటి వరకు ఆడుకున్నా. లేదు లేదు మిత్రమా, నేను చూడలేదు. గుర్రం మళ్ళీ బంతి కోసం వెతకడం మొదలుపెట్టింది. అది చాలా ప్రయత్నించింది. అప్పుడే తాను పైకి చూసింది. ఒక చెట్టుపై కొమ్మల మధ్యలో ఆ బంతి చిక్కుకొని అక్కడే ఉండిపోయింది. గుర్రం ఆనందించింది. అక్కడే చెట్టుపై ఉన్న చిన్నారి చిలుకని సాయం అడుగుదామని అనుకుంది. చిలుకగారు, నా బంతి కొమ్మల మధ్యలో చిక్కుకుంది, దయచేసి అది నాకు తీసి ఇవ్వరా? సరే, అలాగే, ఇప్పుడే నేను తీసిస్తా. చిలక ఆ నీలిరంగు బంతిని చెట్టు కొమ్మల మధ్య నుంచి తీసి గుర్రం మీదకి విసిరేసింది. గుర్రం ఎంతో ఆనందించింది. ఇంకా తనతో ఆడమని చిలుకని అడిగింది. మీరు నాతో ఇలా ఆడడం మీకు ఇష్టమేనా? ఎప్పుడైనా ఈ బంతి కొమ్మల్లో చిక్కుకుంటే మీరే తీసివ్వాలి నాకు. సరే సరే, అలాగే, నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అప్పుడప్పుడు చాలా చిన్న చిన్న విషయాల్లో మనకు ఆనందం దొరుకుతుంది. అల్లరి ఎలుక పిల్ల మరియు దాని యొక్క పన్ను. నోలు అనే ఒక అల్లరి ఎలుక పిల్ల ఉండేది. అది ఎప్పుడు అక్కడ ఇక్కడ ఏదో ఒకటి తినడానికి చూసేది. ఒకరోజు దానికి ఒక యాక్రోట్ దొరుకుతుంది. అరే, ఇదేంటి, చాలా విచిత్రమైన పండులా ఉంది, ఇది ఎలా తింటారు? నేను దీనిని తినేయాలి. అది దాని పంటితో గట్టి గట్టిగా కొరకడానికి ప్రయత్నించింది. ఇంతలో దాని పన్ను విరిగిపోయింది. అరే నా పన్ను, అయ్యో నా పన్ను, ఈ కొత్త కాయ తినాలని నేను నా పన్నును విరగొట్టుకున్నా, ఇప్పుడు నేనేం చేయాలి? నేను దీన్ని ఎలా అయినా తినే తీరుతాను, దీనికోసం నా పన్నుని కూడా విరగొట్టుకున్నా. నోలు రెండోసారి కూడా ప్రయత్నించాడు. పైపళ్ళైతే విరిగిపోయాయి, కానీ ఆ కాయ పళ్ళలో పడి కింద పళ్ళు కూడా విరిగిపోయాయి. అరే నా కింద పళ్ళు కూడా విరిగిపోయాయి, ఇదేమి పండురా నాయనా, ఇంత నష్టం జరిగిపోయింది, నేనేం చేయను? అప్పుడే దాని మిత్రులు అక్కడికి వచ్చాయి. అరే నోలు, ఇదేంటి నీ పళ్ళేమయ్యాయి? అరే చూడు, ఇదేమి పండో, ముందు పై పళ్ళు పోయాయి, ఇప్పుడు కింద పళ్ళు కూడా విరిగిపోయాయి. అందరు మిత్రులు నోలుని చూసి నవ్వుకున్నాయి. నువ్వు ఎంత అమాయకుడువో, ఇది కూడా అర్థం కాలేదా నీకు? పై పళ్ళు విరిగినప్పుడే అర్థం అవ్వాలి కదా ఈ పండు తినకూడదని. ఈ పండు కూడా నీ పళ్ళతో విరగదని, మరి రెండోసారి ఎందుకు కొరికావు? ఇప్పుడు ఏం చేయను, నా పళ్ళు మళ్ళీ ఎలా వస్తాయి? నోలు మిత్రులందరూ పాపం తనపై నవ్వారు. హాహాహా, ఇవైతే తిరిగి రావు మరి, కానీ నీకు బుద్ధి మాత్రం వస్తుంది. హా, మరి అలా నోలు పంతానికి తన రెండు పళ్ళు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదేంటి ఇలా చేసుకున్నాను, పంతానికి పోయి నా పళ్ళు పోగొట్టుకున్నా, ఏం చేయాలి ఇప్పుడు? అమాయకుడైన జింక. ఒక జింక ఉంది, అది చాలా గడ్డి తినేది. దానికి ఒక చెడు అలవాటు కూడా ఉంది. అది తినేటప్పుడు మొత్తం వేర్లతో గడ్డిని బయటకు తీసేసేది. ఈ విషయాన్ని మిగతా జింకలు దానికి చెప్పడానికి ప్రయత్నించాయి. ఇదేంటి ఇలా చేస్తున్నావు, నువ్వు గడ్డి ఎలా తింటున్నావు, మొత్తంగా వేళ్లతో తినేస్తున్నావు, ఇది తప్పు, నువ్వు నోరు మూసుకో, నాకు నువ్వేమీ చెప్పనవసరం లేదు, నాకు ఎలా ఇష్టమైతే అలా నా గడ్డిని తింటాను. ఒక విషయమైతే చెప్తా విను, నువ్వు ఇలా గడ్డిని పాడు చేస్తే గడ్డి మళ్ళీ ఎదగడానికి చాలా సమయం పడుతుంది,
వేళ్లతో గడ్డిని తీయకూడదని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకు తీయకూడదు? నువ్వు వెళ్ళి నీ గడ్డి తిను, నన్ను ఇబ్బంది పెట్టకు. కానీ జింక ఎప్పుడూ కూడా ఎవ్వరి మాట వినేవాడు కాదు. ఒకరోజు అది గడ్డి తినడం సింహంరాజు చూశాడు. అప్పుడు జింక సింహాన్ని చూసి భయంతో అటు ఇటు పరుగులు తీశాడు. అది చాలా దూరం పరిగెత్తాడు. ఇంకా చాలా దూరం వెళ్ళాక దానికి ఒక పెద్ద చెట్టు పొద కనిపించింది. అది ఆ పొద వెనకతలు దాకుంది. అమ్మా అమ్మా, పాపం జింక చాలా అలసిపోయింది. అమ్మా, అక్కడికి దగ్గరలోనే ఇంకో జింక గడ్డి తింటుంది. నీకు ఏమైంది? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇలా పరుగులు పెడుతున్నావెందుకు? ఆ సింహం నన్ను తరుముతోంది. చాలా కష్టం మీద నా ప్రాణాలను కాపాడుకుని వచ్చాను. దారిలో ఎక్కడ దాకోడానికి కూడా చోటు దొరకలేదు. మొత్తం గడ్డి మొక్కలు నువ్వు వేళ్లతో తీసి బయటపడేశావుగా. నువ్వు సరిగ్గా చెప్పావు. ఈరోజు తర్వాత ఈ విషయం గుర్తుపెట్టుకుంటా. నన్ను క్షమించు. మరి అలా జింక యొక్క పొరపాటు తనకి అర్థమైంది. రెండోసారి ఆ పొరపాటు ఇంకది చేయలేదు. కుక్క మరియు దాని విశ్వాసం. గోపాల్కి ఒక మిత్రుడు ఉండేవాడు. తన ప్రియమైన కుక్క మోతి ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. ఇంకా చాలా మస్తీ చేసేవారు. మోతి అందరికీ నచ్చేవారు. మరి గోపాల్ యొక్క మిత్రులు కూడా మోతితో ఆడుకునేవారు. మెల్లమెల్లగా మోతి పెద్దదైపోయింది. మోతి, నువ్వు ఇక్కడే చెట్టు కింద ఉండు, నేను ఆడుకుని వస్తా. మోతి కూడా గోపాల్తో వస్తానని పేచీ పెట్టింది. వద్దు వద్దు మోతి, నన్ను వెళ్ళనివ్వు, నువ్వు ఇక్కడే ఉండు. పాపం మోతి నిరాశగా చెట్టు కింద కూర్చుని ఉండిపోయి గోపాల్ ఆడుకోవడం చూసింది. రోజు ఇంకా ఇలాగే అయ్యేది. మెల్లమెల్లగా మోతి కూడా దిగాలుగా ఉండడం మొదలుపెట్టింది. ఒకరోజు మోతి గోపాల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ముందు మోతి ఇలా చేస్తే గోపాల్కి నచ్చేది, కానీ ఇప్పుడు మోతి అంటే గోపాల్కి నచ్చడమే లేదు. మోతి, ఇప్పుడు నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. మోతికి ఏమైంది? దీన్ని ఎక్కడైనా వదిలేసి వస్తావు. ఒకరోజు, పద మోతి, నిన్ను షికారుకి తీసుకువెళ్తా. మోతి చాలా ఆనందించింది. గోపాల్ మోతిని దూరంగా అడవిలో వదిలేశాడు. అమ్మ, పీడ విరగడైపోయింది. పాపం మోతి అడవిలో ఒక్కడే ఏడుస్తున్నాడు. గోపాల్ మాత్రం ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే గోపాల్కి మోతి బాగా గుర్తుకు వచ్చింది. ఇదేంటి, ఇలాంటి పని చేశాను? అలా అని గోపాల్ గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. నా ప్రియమైన కుక్క మోతి, నేను దానికి అలా చెయ్యకుండా ఉండాల్సింది. అడవి జంతువులు దాన్ని తినేసి ఉంటాయి. అరే, ఇదేంటి మోతి, నువ్వు ఇక్కడ ఎలా? నన్ను క్షమించు మోతి. మోతి తిరిగి ఇంటికి వచ్చేశాడు. రాత్రంతా అడవిలో తిరిగి ఇప్పుడు ఇంటికి చేరుకుంది. నేను ఎప్పుడు ఇంకా ఒంటరిగా వదలను, నన్ను క్షమించు మోతి. పాము మరియు చీమ. ఒక పెద్ద చెట్టు మీద పొడవైన ఇంకా బలమైన పాము ఒకటి ఉండేది. ఆ చెట్టు దగ్గరే చీమల యొక్క పెద్ద పుట్ట కూడా ఉంది. అక్కడ అన్ని చీమలు హాయిగా ఉండేవి. పాము చెట్టుపై నుండి వాటిని చూస్తూ ఉండేవాడు. ఆ పాము చాలా అల్లరి చేసేది. అది ఎప్పుడైనా వేటకి వెళ్ళినప్పుడు కావాలని దాని తోకతో చీమల పుట్టని విరగొట్టేసేది. హో, చాలా ఆకలి వేస్తోంది. పద, అడవిలో షికారుకు వెళ్దాము. ఇంకా ఈ చీమల్ని కూడా చాలా రోజుల నుంచి ఏడిపించలేదు కదా, ఈరోజు వాటి పని పడతా. జాగ్రత్త మిత్రులారా, చూడండి, ఆ పాము ఇక్కడికే వస్తుంది. ఎవరిని వారు కాపాడుకోండి. ఈ పాము చాలా బాధలు పెడుతోంది. అది చెట్టుపై నుంచి వచ్చి మన పుట్టల్ని కూల్చేస్తుంది. ఇంకా క్షణంలో మన కష్టమంతా వృధా అవుతుంది. మనం ఏమైనా చెయ్యాలి. అవును, కానీ ఎలా?
నేను ఈ పాముకి ఒక గుణపాఠం చెప్పడానికి ఉపాయం ఆలోచించా. ఏంటి ఆ ఉపాయము? మనం ఎక్కడికైనా వెళ్ళి నివసిద్దామా? లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా వీడక్కడికి వచ్చేస్తాడు. మనం వీడికి బుద్ధి చెప్పడానికి ఇంకేమైనా చేయాలి. నేను ఆలోచిస్తానులే. పాము తిరిగి వచ్చి తన చెట్టుపై ఎక్కి కూర్చుంది. కానీ అంతకుముందే రాణి చీమ తన సేనాపతితో చెట్టుపై దాక్కొని అక్కడే ఉంది. ఎప్పుడైతే పాము విశ్రాంతి తీసుకుని మెల్లగా కళ్ళు తెరిచిందో వెంటనే చీమలు ఎర్రటి మిరపకాయలు పాము కళ్ళలోకి విసిరి పాముపై దాడి చేశాయి. అరే కాపాడండి, కాపాడండి! ఏంటిది? రక్షించండి, కాపాడండి! ఏంటిది, నా కళ్ళలో ఇంత మంట ఎందుకు? నాకేమీ కనబడటం లేదు. అరే ఎవరది, నన్ను కాపాడండి, కాపాడండి! హాహాహా, ఇప్పుడు నీకు అర్థమైందా? ఇతరుల్ని ఆట పట్టించడం నీకు సరదా కదా? ఇప్పుడు అది నీకు అర్థమయ్యేలా చెప్పి ఆనందిస్తున్నాము. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా చెయ్యను నేను. నన్ను కాపాడు, దయచేసి కాపాడు. అప్పుడే చీమలు నీళ్లు వేసి పాము కళ్ళని కడిగేశాయి. ఇంకా చీమల పుట్ట ఇంకెప్పుడు పగలగొట్టనని పాముతో ఒట్టు వేపించుకున్నాయి. నేను మాట ఇస్తున్నాను, ఇలాంటి అల్లరి పనులు ఇంకెప్పుడు చేయనని. మిమ్మల్ని ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను. తెలివి తక్కువ పిల్లులు. ఒకానొక రోజు అడవిలో రెండు పిల్లులుండేవి. అవి రెండు మంచి మిత్రులు. కానీ వాటిలో ఒక పిల్లికి చాలా బద్ధకం. ఒకరోజు రెండు పిల్లులకి చాలా ఎక్కువ ఆకలి వేసింది. చూడు చూడు చెల్లి, చెట్టుపై చిలుక గూడు ఉంది. దానిలో చిలుక గుడ్లు ఉన్నాయి. పద, చెట్టు ఎక్కి మంచిగా గుడ్లు తిందాం. చాలా రోజుల నుంచి రుచికరమైన గుడ్లు తినడానికే దొరకలేదు. లేదు లేదు, నేనంత పైకి ఎక్కలేను. అయినా ఈ చిలుక ఎప్పుడూ అంత పైకి గుడ్లు ఎందుకు కట్టుకుంటుంది? ఎవరు వెళ్తారంత పైకి? మనం ఇక్కడే ఉండి హాయిగా నదిలోంచి చేపలు పట్టుకుని తినొచ్చుగా. అయితే సరే. ఇద్దరు చేపల్ని పట్టుకుని ఎప్పుడైతే తినడం మొదలు పెట్టాయో మొదటి పిల్లి ఇలా అంది. ఇవి అసలు రుచిగానే లేవు. మనం పైకి వెళ్ళి చిలుక గుడ్లు తిందాం. అవి చేపల కన్నా చాలా రుచిగా ఉంటాయి. సరే పద, మనం చేపల్ని ఇక్కడే ఉంచి చిలుక రాకముందే దాని గుడ్లను తినేద్దాము. మరి అలా రెండు పిల్లులు గుడ్ల కోసం చెట్లెక్కాయి. కానీ వాటికి పక్కనే నక్క దాగి ఉన్న విషయం తెలీదు పాపం. నక్క చేపలపై ఒక కన్నేసి ఉంచింది. వాహ్వా వాహ్వా, ఈరోజైతే అస్సలు కష్టపడాల్సిన అవసరమే లేదు. నాకైతే భోజనం దొరికేసింది. ఈ పిచ్చి పిల్లులు చేపల్ని నా కోసమే వదిలి వెళ్ళాలనుకుంటా. హాహాహా, నక్క వెంటనే చేపల్ని తినేసింది. పిల్లులు ఎప్పుడైతే గుడ్ల దగ్గరికి వెళ్ళాయో అప్పుడు చిలుక అక్కడికి వచ్చేసింది. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి, పారిపోండి. నా గుడ్లపై చేయి పడిందో వదిలేదో లేదు. మరి తొందరగా తొందరగా చెల్లి, కిందికి పద. ఈ చిలుక పొడిచి మనల్ని చంపేసేలా ఉంది. సరే పద పద, కిందికి వెళ్ళి మనం చేపల్ని తిందాము. రెండు కిందికి దిగుతూనే అక్కడ నక్క అవి పట్టుకున్న చేపల్ని తినడం చూశాయి. మియామ్ మియామ్ అని అరిచాయి. మేం పట్టుకున్న చేపల్ని వదిలేయ్, అవి మా చేపలు, అవి మేమే తింటాం. నక్క నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏ రుచికరమైన చేపలు నా కోసమే మీరు పట్టుకున్నారు కదా. మీ చేపలు వదిలేసి గుడ్లు కోసం చెట్లెక్కారు. ఏమైంది, గుడ్లు దొరకలేదా? పాపం పిల్లులు, నక్క అన్ని చేపల్ని తినేసింది. ఈ తెలుగు తక్కువ పిల్లులు అలా చూస్తూ ఉండిపోయాయి. మరి వాటికి గుడ్లు దొరకలేదు, ఇంకా చేపలు కూడా దొరకలేదు. ఇదేంటి ఇలా చేసాం మనం? అత్యాశకు పోయి మన చేపల్ని కూడా వదిలేసాం, ఇంకా గుడ్లు కూడా దొరకలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.